ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఇవాళ ఒక లాభాల బాట మనం చూస్తున్నాము. 10,800 పాయింట్ల పైన స్థిరంగా నిఫ్టీ కొనసాగుతుంది. దాదాపు 80 పాయింట్ల లాభంతో ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 270 పాయింట్ల వరకు లాభాలతో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి. ఇవాళ ఏంటంటే చాలా కాలం తర్వాత మళ్ళీ అన్ని రంగాల షేర్స్ లోనూ మంచి పార్టిసిపేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మెటల్స్, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్, ఆటో రంగ షేర్లు మంచి కొనుగోళ్ల మద్దతు మనకు బాగా ఉంటే అక్రాస్ ది బోర్డ్ అన్ని సెక్టార్స్ లోనూ ఇవాళ మంచి లాభాలు మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.25%, 1.25%, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1.5% మేర లాభాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ 52-week హై టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 13 దాకా ఉంటే వాటిలో మనకు చాలా క్వాలిటీ స్టాక్స్, అంటే మనం పదే పదే చెప్తూ వస్తున్నాము ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, కొద్దిగా మనకి ప్రిన్సిపల్ రిస్క్ ఉండదు అని. పేజీ ఇండస్ట్రీస్ ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ గత కొద్ది రోజు నుంచి కొద్దిగా పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా మొమెంటం కనిపించింది. ఎందుకంటే మళ్ళీ మనకి ఈ MSP పెంచడం ఒకటి, అండ్ ఈసారి మంచి వర్షపాతం, ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. అట్టకేలకు గ్రామీణ భారతంలో కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఒక ఇది నేపథ్యంలో పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ వన్ ఆఫ్ ది ఇది కూడా ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా మనకి బయింగ్ కనిపిస్తుంది. అలాగే టాటా ఎలక్సీ కూడా ఐటీ ప్యాక్ లో చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తుంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో కొన్ని క్వాలిటీ నేమ్స్ లైక్ హరిత సీటింగ్ ఒకటి, ఓఎండిసి, ఎస్హెచ్ కెల్కర్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఇవి క్రమంగా వీక్ అవుతూ వస్తున్నాయి, 50-week లో దగ్గర కనిపిస్తున్నాయి. అండ్ ఎన్సీఎల్టీ వాళ్ళ మనం ఒక మేజర్ రిలీఫ్ చూసాం టాటా సన్స్ కి. ఇంతకాలం మిస్త్రీ చేస్తూ వస్తున్న ఆరోపణలు ఎన్సీఎల్టీ కోర్టు కొట్టివేసింది. అండ్ టాటా సన్స్ లో మళ్ళీ తన రీఇన్స్టేట్ చేయాలన్న ఆయన చేసిన పిటిషన్ ను పూర్తి స్థాయిలో తోసిపుచ్చడమే కాకుండా అటు కంపెనీకి అండ్ ఇటు బోర్డు కూడా వ్యతిరేకంగా ఆయన పాల్పడ్డారు, చర్యలకు పాల్పడ్డారన్న ఒక అభిప్రాయాన్ని కోర్టు ఇవాళ వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ టాటా సన్స్ రిలేటెడ్ స్టాక్స్ లో, టాటా గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ లో ఒక 1.5-2% దాకా గెయిన్స్ ఉంటే ఒక టీసీఎస్ మాత్రం ఇవాళ కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అయిందని చెప్పుకోవాలి. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఇవాళ ఎక్కువ కనిపించే, ఫర్ ద మ్యాటర్ స్టెర్లైట్ ఇవాళ 8% దాకా లాభపడింది. వీమార్ట్ రీటైల్ చాలా కాలం తర్వాత మళ్ళీ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం ఈ ప్యాక్ లో చూస్తున్నాం. ఇది కూడా ఆల్మోస్ట్ 8% వరకు లాభపడింది. గుజరాత్ పిపావ్, ఢిల్లీ బిల్డ్ గన్ లో కూడా కొన్ని కంపెనీస్ మళ్ళీ ఇనిషియేట్ చేసే బై రేటింగ్, దీంతో ఢిల్లీ బిల్డ్ గన్ కూడా లోయర్ లెవెల్స్ నుంచి పెరిగి మళ్ళీ ఇవాళ ఒక 5% అప్పర్ సీలింగ్ పడి 724 దగ్గర ఉంది. వక్రంజీ కూడా ఇవాళ లోయర్ సీలింగ్ పడింది, అట్ ది సేమ్ టైం మళ్ళీ అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది 54.40 rupees దగ్గర. అలాగే స్మాల్ క్యాప్ లో టైమ్ టెక్నోప్లాస్ట్ కి చాలా అగ్రెసివ్ టార్గెట్స్ ప్రస్తుతం మార్కెట్స్ లో కనిపిస్తున్నాయి. 200 rupees పైన టైమ్ టెక్నోప్లాస్ట్ వెళ్లే అవకాశం ఉందని చెప్పి కొన్ని కంపెనీస్ బై రేటింగ్ ఇనిషియేట్ చేయడంతో పాటు చాలా అగ్రెసివ్ టార్గెట్స్ ఇస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజుల నుంచి టైమ్ టెక్నోప్లాస్ట్ లో యాక్టివిటీ బాగా బిగిన్ అయింది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఈ స్టాక్ 14% దాకా లాభపడింది. అండ్ రాణే హోల్డింగ్స్, పురవంకర ప్రాజెక్ట్స్ కూడా 10-12% దాకా పెరిగాయి. ఇండో అకౌంట్ ఇండస్ట్రీస్ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్, ఈ స్టాక్ లో మళ్ళీ ఇవాళ చాలా కాలం తర్వాత 8% దాకా గెయిన్స్ మనం చూసాం. ఇక మైక్రో క్యాప్ స్టాక్స్ లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్ ఒకటి ఇవాళ కొద్దిగా లాభపడింది. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం ఒకసారి గమనిస్తే బాలకృష్ణ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ కనిపించింది. అవంతి ఫీడ్స్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 2-3% దాకా వీక్నెస్ ఉంది. అండ్ హ్యాత్వే కేబుల్, డెన్ నెట్వర్క్స్ లాంటి స్టాక్స్ 5% దాకా నష్టపోయి, ఎందుకంటే మొన్న రిలయన్స్ ఈ డైరెక్ట్ టు హోమ్ ప్రకటన, అంటే ఈ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ ఇచ్చే ప్రకటన చేసిన తర్వాత ఈ స్టాక్స్ లో బాగా వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అన్నది తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదయ్ సార్. ఇవాళ ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ మనం చూస్తున్నాము. 10,800 పాయింట్ల పైన చాలా స్థిరంగా కొనసాగుతుంది. దాదాపు 10,850 పాయింట్ల మార్క్ దగ్గరగా అండ్ ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది కాబట్టి తర్వాత ఫర్దర్ అప్ ఎక్కడ దాకా మనం ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో చూడొచ్చు. ఓవరాల్ గా చూస్తే కనుక మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చెప్పినాము మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హైయర్ లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చినా కూడా ఎంబడే లోయర్ రేట్ నుంచి సపోర్ట్ తీసుకోవడము, మార్కెట్ బాగా బౌన్స్ బ్యాక్ అవడం కూడా మనం చూస్తున్నాం. అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చెప్పినాను మార్కెట్ బాగా కన్సాలిడేషన్ స్థిరంగా కనిపిస్తోందని. ఇవాళ చూస్తే కనుక మార్కెట్ ఒక స్ట్రాంగ్ రీబౌండ్, గ్లోబల్ క్యూస్ ఆధారంగా మార్కెట్ ఇవాళ బాగా పెరిగి 10,850 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఈ లాస్ట్ 6 వారాలుగా చూస్తే కనుక మనం గమనిస్తే 10,850 లెవెల్స్ దాటలేకపోతుంది. ఆ లెవెల్ దాటినప్పుడల్లా కూడా ఎమ్మడే క్లోజింగ్ బేసిస్ మీద రీట్రీట్ అయ్యి ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ లో గట్టి రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో డైలీ చార్ట్ లోనే కాకుండా మీడియం టర్మ్ వీక్లీ చార్ట్ లో కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ టాప్ ఏర్పడింది కాబట్టి ఈ లెవెల్ కీలకము నెక్స్ట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కి.
ఇవాళ రేపు ఈ 10,800 స్థాయిని పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెవెల్ ని కనుక బ్రేక్అవుట్ అయ్యి దీనిపైన కనుక క్లోజ్ అవుతే మార్కెట్ లో ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్ గానే ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇవాళ చూస్తే కనుక మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ 1.5% వరకు ఒక స్ట్రాంగ్ రికవరీ రావడం మనం చూస్తున్నాము. బహుశా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ బిగినింగ్ లోనే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా ఒక ర్యాలీ రావడం అనేది, బయింగ్ సపోర్ట్ రావడం కూడా ఒక విధంగా మార్కెట్ కి హెల్తీ అనుకోవచ్చు. కాకపోతే హైయర్ లెవెల్లో 11,000-12,200 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ నెక్స్ట్ 200 పాయింట్స్ లో మనకి చాలా రెసిస్టెన్స్ కాబట్టి హైయర్ లెవెల్ లో కూడా కొంచెం నిలబడాల్సిన వస్తుంది. సో ఓవరాల్ గా లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక ఎస్కార్ట్స్ ఒకటి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, మదర్సన్స్ మీకు కొంచెం బాగా పడి కొంచెం కన్సాలిడేషన్ అయి పెరుగుతుంది. అలాగే మనకి ఇంకొక స్టాక్ చూస్తే క్యాన్ఫిన్ హోమ్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో వీటిల్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు కానీ ప్రైస్ మీద ఎక్కువ స్టాప్ లాస్ పెట్టకుండా 2-3% మించకుండా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు, ఎనీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లేదా స్టాక్స్ చూస్తున్నారా? ఒకటి ఇది అంటే ఇప్పుడు దానికి ముందు మనం మార్కెట్స్ కానీ గమనిస్తే లాస్ట్ ఒక ఫ్యూ డేస్ లోనే 10,600 బిలో వచ్చి అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా రికవరీ అనేది మనకి నిఫ్టీలో అటు బ్యాంక్ నిఫ్టీలో కూడా కనపడింది. దీనికి తోడు చాలా స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. అయితే ఈ రికవరీలో మనకి ప్రధానంగా నిఫ్టీకి సపోర్ట్ చేసిన సెక్టర్ ఫార్మా స్టాక్స్, ఈవెన్ ఈ రోజు కూడా ఫార్మా స్టాక్స్ బాగా మనకి ముందుండి ఇండెక్స్ కి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఎవరి డిప్లో కూడా ఫార్మా స్టాక్స్ ని కొనుక్కోమని చెప్తాను. అది ఈ సిరీస్ వరకు ఫార్మా స్టాక్స్ బాగా బెటర్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని ఫార్మా స్టాక్స్ ని పక్కన పెడితే ఇంకొకటి సిమెంట్ సెక్టర్ ఒకటి, అది కూడా ఈ సిరీస్ లో చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి సిమెంట్ స్టాక్ చెందిన స్టాక్స్ ని కూడా లైక్ ఏసిసి ఉంది, ఈ రోజు కొంచెం అంటే 1% ప్లస్ లో ఉంది. ఇది ఆల్రెడీ మనం ఫ్యూ డేస్ బ్యాక్ బై చెప్పాము, బట్ ఈవెన్ ఈ లెవెల్ కాకుండా ఇంకొక డిప్ వచ్చినప్పుడు ఒకటి 1380 తర్వాత 1364 ఆ లెవెల్స్ కొంచెం సపోర్ట్స్ ఉంటాయి, అప్పుడు పిక్ చేసుకోమంటాను. దీని కూడా పొజిషన్ ట్రేడర్స్ 1422 and 1428 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఈవెన్ అజంతా ఫార్మా ఒకటి, గతంలో కూడా మనం 1000 దగ్గర రికమెండ్ చేసాము, ఆల్రెడీ 10% పెరిగింది. దాన్ని కూడా ఎవరి డిప్ లో కూడా బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బయింగ్ విషయానికి వస్తే ఇంకా సెల్లింగ్ వెళ్ళడానికి స్టాక్స్ కూడా కొన్ని మన అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా నేను అనుకోవడం సెల్లింగ్ కి ర్యాలీస్ లో ఐటీ రిలేటెడ్ స్టాక్స్ లో సెల్ చేయమని చెప్తాను. దాంట్లో భాగంగా ఎన్ఐటి టెక్నాలజీస్ ఒకటి ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేసుకోవచ్చు. ఈవెన్ టాటా స్టీల్ కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఈవెన్ హిండాల్కో వేదాంత ఈ రెండు స్టాక్స్ కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. బట్ ఓవరాల్ గా మార్కెట్స్ బాగున్నాయి. తర్వాత దానికి తోడు ఈ రోజు మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా మనకి మంచి అప్ ట్రెండ్ అనేది, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా టైమ్ టెక్నోప్లాస్ట్ లాంటి స్టాక్స్ అంటే ఇవన్నీ కూడా వాల్యూ స్టాక్స్ అనమాట. మనకి రీసెంట్ కరెక్షన్స్ లో ఇవేంటంటే ఒక ఎక్స్పెన్సివ్ స్టాక్ నుంచి మనకి మంచి అంటే వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ గా దొరుకుతున్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాను. ఏదైనా కూడా మార్కెట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యర్ ఎండ్ వచ్చాయి కాబట్టి స్లోగా ఈ రోజు రేపు చూసుకొని మరి ముఖ్యంగా ఫ్యూచర్స్ లో ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉంటే మంచి ప్రాఫిట్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ కామని చెప్తాను. ఓకే, ఫైన్. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. కొన్ని మెయిల్స్ ఫస్ట్ తీసుకుందాం. శివాజీ అడుగుతున్నారు, టీవీఎస్ శ్రీచక్ర 4232 లో, అట్లాస్ సైకిల్స్ 230 లో తీసుకున్నారు, 50% దాకా లాస్ లో ఉన్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ టీవీఎస్ శ్రీచక్ర అండ్ అట్లాస్ సైకిల్స్? టీవీఎస్ శ్రీచక్ర ఓవరాల్ గా చూస్తే కనుక మంచి స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. అంతకర్త ర్యాలీలో కూడా బాగా అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసింది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 4,300 దగ్గర నుంచి 3,000 రూపాయల వరకు ఒక మంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక ఇది మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి వస్తున్న ఈ స్టాక్ ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూస్తే కనుక ఒక స్థిరమైన గ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది. ఈక్విటీ కూడా కొంచెం చాలా తక్కువగా కనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ ఒకవేళ కనుక ఈ టైర్ స్టాక్స్ కనుక పెరిగితే కనుక అప్పుడు ఈ టీవీఎస్ శ్రీచక్ర కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నా ఉద్దేశం అయితే కొంచెం ఏదైనా ఒక చిన్న డిప్ వస్తే కనుక మీరు ఫర్దర్ గా కూడా యావరేజ్ చేయొచ్చు. అలాగే అట్లాస్ సైకిల్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్ గా బాగా మేజర్ డౌన్ ట్రెండ్ చూసాము, ఒక భారీగా పడిపోవడం మనం చూస్తున్నాము. ఇవాళ ప్రస్తుతానికి ఇంచుమించు హై ఒక 700 రూపాయల వరకు వెళ్లిన ఈ స్టాక్ ప్రస్తుతానికి 120 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అట్లాస్ సైకిల్ టెక్నికల్ గా వీక్ గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక రిజల్ట్స్ అంత బాగాలేదు, వీక్ రిజల్ట్ ఉండడంతో ఈ స్టాక్ బాగా పడిపోవడం అనేది మనం చూస్తున్నాము. ఆ మధ్య చూస్తే కనుక ఒక వాళ్ళ యాక్టివిటీని కూడా కొంచెం సస్పెండ్ చేసినట్టు కొంచెం న్యూస్ రావడంతో ఈ స్టాక్ లో బాగా పడింది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నా ఉద్దేశం కొంచెం స్టెబిలైజ్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత
పెరిగే అవకాశం కనిపిస్తుంది. మధ్యన స్టాక్ స్ప్లిట్ కూడా రావడం చూసాం. ఓకే, శ్రీధర్ అడుగుతున్నారు, ఐసిఐఎన్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాదాపు 1000 స్టాక్స్ తీసుకున్నారట 90 రూపాయల దగ్గర, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలా ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? ఇక్కడ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ ఈ రోజు మనకి 8% దాకా పెరిగిన స్టాక్ అండి. మీరు 90లో కొన్నారు అంటే ఆల్రెడీ అంటే మీరు కొన్న రేటుకి దానికి ముందుగా చూసుకుంటే 170 అనేది దీని హై అండి. ఆ పడుతున్న టైంలో మీరు పొజిషన్ తీసుకున్నట్టున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే నేను ఇన్వెస్ట్మెంట్ కి దీనికి అంత సపోర్ట్ చేయనండి. అంటే ఈ స్టాక్ లో మీరు స్టే ఇన్వెస్టెడ్ గా లాంగ్ టర్మ్ కి ఉండమని చెప్పను. దీనికన్నా మంచి స్టాక్స్ మనకి ఇదే సెక్టర్ లో చాలా ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. ప్రస్తుతానికి ఈ రోజు ఒక పెద్ద అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి అంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అంటే బాగా హెవీగా కరెక్ట్ అయ్యి ఇప్పుడే ఒక ఒక అప్ మూవ్ వచ్చింది. ఈ అప్ మూవ్ అనేది క్లోజర్ గా మీ రేట్ రావచ్చు అండి. అంటే 180 లెవెల్ దాటిందంటే ఒక 10-15% స్పైక్ రావచ్చు. వచ్చినప్పుడు ఆ స్పైక్ మీరు ఎగ్జిట్ కాండి. నేనైతే మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఇండో కౌంట్ ని సజెస్ట్ చేయను. ఒకసారి మీ రేట్కి వచ్చి ఎగ్జిట్ అయ్యి వేరే స్టాక్ లో సెలెక్ట్ చేసుకోమంటాను. మరొకరు మే చేశారు, శ్రీధర్, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ 160 రూపాయల్లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు అండ్ యాడ్ చేసుకోవచ్చా, అండ్ సద్భావ ఇంజనీరింగ్ లో పొజిషన్స్ తీసుకోవచ్చా? పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ అట్ 160. రెండు మంచి స్టాక్స్ అండి. రెండు స్టాక్స్ కూడా చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్. పిఎన్సీ ఇన్ఫ్రా చూస్తే కనుక 70 రూపాయల దగ్గర నుంచి 220 రూపాయలు 30 రూపాయల వరకు బాగా పెరిగిన స్టాక్. అలాగే సద్భావ ఇంజనీరింగ్ కూడా చూస్తే కనుక అంటే అంతర్గత ర్యాలీలో కూడా 270 నుంచి 440 రూపాయల వరకు పెరిగిన స్టాక్. కాకపోతే ఊరల్గా ఈ స్టాక్ చూస్తే కనుక మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఒక మేజర్ డౌన్ ట్రెండ్ మెల్ట్ డౌన్ చూసాం కాబట్టి ఈ స్టాక్ లో కూడా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. కాకపోతే ప్రస్తుతానికి మేజర్ సపోర్ట్ ఈ లెవెల్లో కనిపిస్తుంది. సద్భావ ఇంజనీరింగ్ కి 250 రూపాయల నుంచి ఒక రీబౌండ్ రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు రెండు స్టాక్స్. రెండు కొంచెం ఒక మేజర్ లెవెల్లో ఉంది కాకపోతే సద్భావలో కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం కొంచెం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫైనల్గా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ కాలర్ నెల్లూరు నుంచి ప్రకాష్. అడగండి ప్రకాష్. ప్రభాకర్ సారీ. హలో హలో అడగండి ప్రభాకర్ గారు. సార్ ఆర్కోటెక్ సార్. ఆర్కోటెక్ బిఎంఎల్. ఓకే, తీసుకున్నారు తీసుకుందాం అనుకుంటారు ఈ స్టాక్స్ ని? ఓకే, ఆర్కోటెక్ అండ్ బిఎంఎల్. ఓన్లీ మనకి ఆర్కోటెక్ చూస్తే కనుక 150 రూపాయల నుంచి 15-20 రూపాయలు బిలోకి రావడం అని చూస్తున్నాము. మెటల్ సంబంధించిన ఈ స్టాక్ చూస్తే కనుక ఒక మేజర్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇన్ఫాక్ట్ మార్కెట్ లో వచ్చిన వీక్నెస్ తో పోలిస్తే ఇది బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఇది బాగా ఓవర్ బేరిష్ ట్రెండ్ మనం చూస్తున్నాము. లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక ఆర్కోటెక్ రిజల్ట్స్ బాగా రాకపోవడంతో ఇన్ఫాక్ట్ లాస్ కూడా ప్రకటించడంతో ఈ స్టాక్ లో ఒక మేజర్ డౌన్ ట్రెండ్ రావడం అని చూస్తున్నాం. ప్రస్తుతానికి స్టాక్ అంత అట్రాక్టివ్ గా కనిపించట్లేదు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే మేజర్ లోకి వచ్చింది, బహుశా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ ఉంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కనుక ఏమాత్రం బాగా ఉందంటే అప్పుడు మీరు హోల్డ్ చేయొచ్చు. లేదంటే కనుక నా ఉద్దేశం ప్రస్తుతం మన రిజల్ట్ వీక్ గా వచ్చింది కాబట్టి ఫండమెంటల్ కొంచెం వీక్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే బిఎంఎల్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పడింది. ఈ డిఫెన్స్ సంబంధించిన స్టాక్ ఇంచుమించు 2000 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పడిపోవడం మనం చూస్తున్నాం. ఇంకా కొంచెం వాల్యుయేషన్ చూస్తే అంత కొంచెం ఎక్స్పెన్సివ్ గానే కనిపిస్తుంది. కాకపోతే మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక స్ట్రాంగ్ గా రావడం అని చూస్తున్నాము బిఎంఎల్ కి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ స్టాక్ లో కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది బట్ రెండు వీక్ గా ఉన్న స్టాక్. ఏదైనా నెక్స్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు మనం చెప్తాం. హైదరాబాద్ నుంచి సుధాకర్ మరొకరు అడగండి. సుధాకర్ హలో. హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. వినిపిస్తుంది? మాది టైడ్ వాటర్ కొన్నాం సార్, 46 షేర్స్. ఓకే, టైడ్ వాటర్ 46 షేర్స్ కొన్నాము. ఓకే, టైడ్ వాటర్ అదే అండి, మీరు టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. వినిపిస్తాను. ఏ ప్రైస్ లో? ఏ ప్రైస్ లో కొన్నా? 5000 చిల్లర్ లో ఉంది. ఓకే ఫైన్, టైడ్ వాటర్ చూడండి. మీరు అంటే ఎక్కడ కొన్నారో తెలియదు. ఓకే, 5000 లో కొన్నారు. ఆ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఇది టైడ్ వాటర్ అనేది ఇది ఏంటంటే ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. దీంట్లో పెద్దగా మనకి వాల్యూమ్స్ జరగవు. ప్లస్ ఇదేంటంటే ఈ మధ్య కొంచెం వీక్నెస్ అనేది ఉంది. ఓవరాల్ ఈ లూబ్రికెంట్ స్టాక్స్ అంతా కూడా మనకి చాలా వాటికి వీక్ గానే ఉన్నాయి కాబట్టి ఈ వీక్నెస్ అనేది కొన్ని రోజులు కొనసాగవచ్చు అండి. దీని ఏంటంటే ఇది కొనేసి మర్చిపోవాల్సిన స్టాక్ అండి. ఎందుకంటే ఇది ఈవెన్ మార్కెట్ తో పాటు కో రిలేటెడ్ స్టాక్ అంటే మార్కెట్ పెరిగితే పెరిగే స్టాక్ కాదు కాబట్టి దీని ట్రెండ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు ఆల్రెడీ 5000 లో కొన్నారు కాబట్టి ఎంతో కొంత స్వల్ప ప్రాఫిట్ లో ఉన్నారు.
కొన్ని రోజులు వెయిట్ చేసి ఇంకొంత పెరిగితే మీరు ఒకసారి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుని మూమెంటం బేస్డ్ స్టాక్ లో నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ లేకపోతే గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో లేకపోతే కన్స్యూమర్ అంటే స్పెండింగ్ ఎక్కువ అయింది కాబట్టి కన్స్యూమర్ డ్రివెన్ స్టాక్స్ అటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది కూడా పర్లేదండి, కాకపోతే పెద్దగా పెరకపోవచ్చు అండి. గుంటూరు నుంచి ప్రభాకర్ రావు మరొక క్వశ్చన్ అడగండి, మీరు టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. చెప్పండి నమస్కారం, చెప్పండి. ఓకే, ఇంతకుముందు కంటిన్యూయింగ్ క్వశ్చన్ ఉదయ్ అడుగుతున్నారు, క్యాస్ట్రాల్ 180 రూపీస్ లో తీసుకున్నారు, యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? బాగా పడిన స్టాక్ ఇది పీక్ నుంచి, అండ్ ఈవెన్ వాళ్ళు బోనస్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్టాక్ లో ఏ మాత్రం డిస్పైట్ కనిపించట్లేదు. మళ్ళీ ఏమన్నా పూర్వవైభవం రావచ్చా క్యాస్ట్రాల్ కి? అంటే ఇది ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఇప్పుడు నేను అన్నట్టుగా పెద్దగా వీటికి ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ అయితే పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. ప్లస్ వీటికి మనం చూస్తుంటే కొంచెం మార్జిన్స్ వైపు మనకి డిప్ అనేది రావాలని చూస్తున్నాము, అది కొంచెం వర్రీ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. అంటే బ్రాండ్ వాల్యూ ఉంది, క్యాస్ట్రాల్ లూబ్రికేషన్ లో టాప్ కంపెనీ, అందులో డౌట్ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళకి మార్జిన్ ప్రెషర్ అనేది కనపడుతుంది. బట్ ఏదైనా కూడా ప్రస్తుతానికి ఇది స్టడీగానే ఉండొచ్చు, ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. అయితే ఇంతకుముందులాగా పెరుగుతుంది, ఇంతకుముందులాగా బాగా పెరుగుతుంది అయితే చెప్పలేము. ఇది స్లోగా స్టడీగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అండ్ నాగలక్ష్మణమూర్తి అడుగుతున్నారు, రెయిన్ 250 రూపీస్ లో 250 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, ఒకవేళ 165 రూపీస్ దాకా స్టాక్ పడితే నా నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? 165 రూపీస్ దాకా రావచ్చా? ఈ మధ్యకాలంలో 195 నాట్ రాంగ్ టెస్ట్ చేసినట్టుంది, 190-185 లెవెల్స్ క్లోజర్ 190 వచ్చి. రెయిన్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరగ అంటే ఆ మధ్య లాస్ట్ ఇయర్ చూస్తే కనుక బాగా బుల్లిష్ ట్రెండ్, మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఎక్కడో 30-40 రూపాయల నుంచి 480 రూపాయల వరకు 10 రెట్ల వరకు 10 బ్యాగర్ అయిన స్టాక్ మళ్ళీ ఎంత స్పీడ్ గా పెరిగిందో అంత స్పీడ్ గానే పడి 480 నుంచి 190 రూపాయల వరకు తగ్గడం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తో పోలిస్తే కరెక్షన్ బాగా ఎక్కువైంది. అలాగే మనకి రిజల్ట్స్ ఓవరాల్ గా మనం చూస్తే పాజిటివ్ గా ఉన్నప్పటికీ కొంచెం అంతర్గతంగా వాల్యుయేషన్స్ అహెడ్ గా వెళ్ళటము, మొన్న Q4 రిజల్ట్ చూస్తే కనుక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువగా రావడంతో ఈ స్టాక్ ఈ రెండు కారణాల చేత బాగా పడటం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే రెయిన్ ఇండస్ట్రీస్ కొంచెం వీక్ గానే కనిపిస్తుంది, కాకపోతే 160-170 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. కానీ ఎక్కడ సపోర్ట్ తీసుకుందో చూడాలి, ఆ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అక్కడ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత రెయిన్ ఇండస్ట్రీస్ మళ్ళీ మీరు ఆది చేయొచ్చు. విజయవాడ నుంచి రవి మరొక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నాయి, రిజల్ట్స్ బాగా వస్తాయని హోప్ ఉన్నాయని ఒక 2 స్టాక్స్ శేషు గారు రికమెండ్ చేయండి. ఎంతకాలం హోల్డ్ చేయగలరు? 1 ఇయర్ అయినా పర్వాలేదు సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏబి క్యాపిటల్ ఇది బాగా అంటే ఒక 160 కొన్ని రోజులు హోల్డ్ అయింది, ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఆల్ ది వే మనకి 120 వచ్చిన తర్వాత అక్కడ కొంచెం మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. నేనైతే అంటే ఈ ఫైనాన్స్ మరి ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా నెక్స్ట్ ఒక 1 ఇయర్ లో బాగుంటాయైతే నేను అనుకోను. బట్ ఇది ఫైనాన్షియల్స్ పరంగా అయితే కన్సాలిడేషన్ లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ అంటే బాగా ఇంప్రూవ్ అయ్యిందండి లాస్ట్ ఒక 1 ఇయర్ లో. దాన్ని బేస్ చేసుకుంటే మీరు ఓకే కొనుక్కోవచ్చు అని చెప్తాను. బట్ నెక్స్ట్ ఇమీడియట్ అంటే డౌన్ ద లైన్ 6-8 మంత్స్ చూసుకుంటే అంత బాగా ఉంటుంది అయితే మార్కెట్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంతా బాగుంటాయితే నేను అనుకోను. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే టైం బీయింగ్ అవాయిడ్ చేయొచ్చండి. తర్వాత మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఎల్ఎన్టి ఫైనాన్స్ లాంటి స్టాక్ ని మీరు కరెంట్ లెవెల్స్ లో మీరు స్లోగా బయింగ్ స్టార్ట్ చేయొచ్చు ఎల్ఎన్టి ఫైనాన్స్. తర్వాత ఈవెన్ ఫార్మా స్టాక్స్ లో మీరు అంటే రిజల్ట్ ఫార్మా స్టాక్స్ ఈసారి కూడా బాగుంటాయి అయితే నేను అనుకోను. అంటే ఫ్లాట్ గా ఉండొచ్చు బట్ 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ టైం పెట్టుకుంటే లూపిన్ లాంటి స్టాక్, ఈవెన్ గ్లెన్మార్క్ అంటే రిజల్ట్ పరంగా బాగాలేదండి, ఈవెన్ క్యాడిలా పర్లేదు రిజల్ట్, గ్లెన్మార్క్ లాస్ట్ 2-3 క్వార్టర్లు బాగాలేదు. బట్ ఇటువంటి టైంలో మనం బాగాలేని టైంలో మనం కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ కి ఒక 2 ఇయర్స్ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. బయట ఫార్మా స్టాక్స్ ఒకటి, లిక్కర్ స్టాక్స్ ఒకటి మీరు నెక్స్ట్ ఒక 1-1.5 ఇయర్ లో కొనుక్కోండి. దాంతో పాటు ఎల్ఎన్టి ఫైనాన్స్ లాంటి స్టాక్ మీరు కొనుక్కోవచ్చు. గుల్బర్గా నుంచి ప్రసాద్ రెడ్డి మరొక హలో చెప్పండి ప్రసాద్ గారు. నమస్తే సార్.
దాంతో పాటు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 84 రూపీస్ లో తీసుకున్నాను, ప్రజెంట్ అది 67 రూపీస్ లో ఉంది సార్. బోత్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్, ఇంకా ఎన్ని రోజులు హోల్డ్ చేయాల్సి ఉంటుంది, ఎలా సార్ ఇప్పుడు పరిస్థితి? ఓకే, డిఎల్ఎఫ్ 236 అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 84 రెండు బాగా వొలటైలిటీ ఎక్కువగా ఉన్న స్టాక్స్ అండ్ ట్రేడ్ బెట్ స్టాక్స్. రెండు స్టాక్స్ మీరు కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు. రెండు స్టాక్స్ చూస్తే కనుక మనం 270 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పడిన స్టాక్, అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా చూస్తే కనుక 95 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పడింది. కాకపోతే రెండు స్టాక్లు చూస్తే కనుక ఈ లెవెల్లో బాగా సపోర్ట్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక ఈ లెవెల్స్ మించి దాట పడట్లేదు, కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఈ రెండింటిలో కొంచెం డిఎల్ఎఫ్ బెటర్ స్టాక్ లా కనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం మొమెంటం ఉన్న స్టాక్, మార్కెట్ బాగా బులిష్ గా ఉన్నప్పుడు, రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్స్ అన్ని పెరిగినప్పుడు డిఎల్ఎఫ్ కూడా బాగా అప్ ట్రెండ్ కి వస్తుంది. సో ప్రస్తుతం హోల్డ్ చేయండి. డిఎల్ఎఫ్ అయితే నా ఉద్దేశం లేదన్నా కొంచెం ర్యాలీలో అప్పుడు ఎగ్జిట్ అవచ్చు, కానీ జేఎస్డబ్ల్యూ కూడా బాగా వీక్ గా కనిపిస్తుంది. లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఈ ఎనర్జీ స్టాక్ అంత రిటర్న్స్ కూడా ఇవ్వలేదు, సెక్టార్ కూడా బాగా వీక్ గా ఉంటుందని చూస్తున్నాము. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా ఏదో ఒక ర్యాలీలో ఎగ్జిట్ అయిపోండి. ఉపేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి మరో కాలర్. హలో సార్. అండి ఉపేందర్ గారు. హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి ఉపేందర్. సార్ మాది సెట్కో తీసుకున్నాను ఒక 1 మంత్ బ్యాక్. సెట్కో 52 లో తీసుకున్నాను సార్. 5500 స్టాక్స్ తీసుకున్నాను. ఓకే, ప్రజెంట్ 43 నడుస్తుంది. దాన్ని ఏమైనా యావరేజ్ చేసా, లేకపోతే దాన్ని ఏమైనా అంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే దాన్ని హోల్డ్ పెట్టమంటారా, ఇట్లా? సెట్కో 52 హోల్డ్ చేయండి. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యావరేజ్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే మీరు తీసుకున్న రేటుకి 50 లో మీరు ఆల్రెడీ పడ్డాక తీసుకున్నారు, 43 ఉంది. స్టాక్ మార్కెట్ లో ఒక 10-15% మైనస్ అన్నంత మాత్రాన అది మీరు కంగారు పడిపోయి యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం, యావరేజ్ అంటే ఒక ఇప్పుడున్న ప్రైస్ పెద్ద యావరేజ్ అవసరం లేదు. ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయండి, పర్లేదండి. అంటే గ్రేట్ కంపెనీ అని చెప్పలేను, బట్ డీసెంట్ కంపెనీ, మార్జిన్స్ బాగుంటాయి వీళ్ళకి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, స్టడీగా ఉంది స్టాక్, హోల్డ్ చేయండి. ఓవరాల్ గా ఆటో ఎంజనీరింగ్ స్టాక్స్ బాగానే ఉండొచ్చు అండి ఫ్యూచర్. అయితే దీనికన్నా మీరు అండి యావరేజ్ ఎందుకు వద్దంటారంటే, దీనికన్నా బెటర్ స్టాక్స్ ఇంకా ఇదే సెక్టర్ లో ఉన్నాయి కాబట్టి వాటి వైపు వెళ్ళండి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మైలవరం నుంచి చంద్రశేఖర్ మరొకాలు చెప్పండి. చంద్రశేఖర్ హలో. హలో చంద్రశేఖర్ అడగండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. కేవలం రాజు అడుగుతున్నారు, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ప్రెసెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఇవాళ కూడా కొద్దిగా యాక్టివిటీ జరిగినట్టుంది స్టాక్ లో. చాలా రోజుల తర్వాత దీంట్లో ఈ రోజు ఒక అప్ ట్రెండ్ అనేది, ఇది కూడా బాగా బీటెడ్ ఉన్న స్టాక్ అండి. ఇది 240 ఆ మామూలుగా యావరేజ్ ప్రైస్ అక్కడ ఉండేది, 240-300 అయినా కూడా, బట్ అది బ్రేక్ అయ్యి బాగా వీక్ అయిపోయి 135 దాకా వచ్చి మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అయింది. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ని కొనుక్కోవచ్చు, కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. సిమెంట్ కంపెనీస్ మళ్ళీ ఇప్పుడు కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చాయి, అయితే ఇది కంటిన్యూ అవుతుందని చెప్పలేము. అంటే సిమెంట్ కంపెనీస్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా పెరగవచ్చు అని చెప్పలేము, బట్ వన్స్ ఒక నార్త్ సైడ్ లో చూసుకుంటే కొన్ని ఏరియాస్ లో మనకి ప్రైసెస్ పెరిగాయండి, ఇంకా సౌత్ లో ఇంకా పెరగలేదు. బట్ ఓవరాల్ గా సీజనల్ పరంగా ఇది సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో కొనుక్కుంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 2 ఏళ్ల కోసం మంచి రిటర్న్స్ రావచ్చు, కొనుక్కోవచ్చు. నెల్లూరు నుంచి కిషోర్ మరొక హలో అడగండి. కిషోర్ గారు నమస్కారం అండి, చెప్పండి. లీల్ ఎలక్ట్రికల్స్ అండి. ప్రస్తుతానికి లీల్ ఎలక్ట్రికల్స్ హోల్డ్ చేయండి అండి. ఇది చాలా మీరు అన్నట్టుగా ఓవరాల్ గా మిడ్ క్యాప్ స్టాక్స్ లో తో పాటు ఇది బాగా పడిన స్టాక్ అని, ఇంతకు ముందు లయడ్ అనేది ఉండేది, తర్వాత డివిజన్ ఒకసారి అమ్మేసినాక ఇప్పుడు మనకి పేరు మారి లీల్ గా వచ్చింది. బట్ వైట్ గుడ్స్ లో బాగానే బ్రాండ్ బిల్డ్ చేశారండి. ఒక టైంలో ఈ స్టాక్ బాగానే పెరిగింది, బట్ ప్రస్తుతం అయితే బాగా డౌన్ ట్రెండ్ లో ఉందండి. ప్రస్తుతానికి అయితే మీరు లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. టాటా పవర్ గురించి జీవన్ అడుగుతున్నారు, 77 రూపీస్ లో బై చేశారంటే టాటా పవర్ హోల్డ్ చేసుకోవచ్చా? పవర్ స్టాక్స్ అన్ని కూడా వీక్ గానే కనిపిస్తున్నాయి, అందులో టాటా పవర్ కూడా చూస్తే కనుక హై నుంచి పడి ప్రస్తుతానికి 70 రూపాయల దగ్గర మద్దతు కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక 30% రియాక్షన్ అయిన తర్వాత ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, కాకపోతే పవర్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం లైమ్ లైట్ లోకి లేకపోవడంతో ఈ స్టాక్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్ ఉంది.
మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక అంత పాజిటివ్ గా రాలేదు. టాటా పవర్ కి హెవీ డెట్ ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా పవర్ స్టాక్స్ ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఏదో ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఫైన్, ప్రస్తుతం మనకు సమయం మించుతోంది. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్లో టీవీ5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్.